తప్పు చెయ్యని మనిషి అంటూ లోకంలో ఉండరు తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు ఎదిగితే మొదట ఓర్వని వారు మన రక్త సంబంధికులే కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధికులే ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది కొందరు పైకి చేతులు కలిపి చిరునవ్వులు చిందించిన లోపల అంతరంగాలు విషపూరితంగా ఉంటాయి మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణం అవుతాం ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పడటం కంటే దూరంగా ఉండి వాళ్ళను సంతోషపెట్టడం చాలా మంచిది ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతాయి అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేవు ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి చేసేది తప్పు అని తెలియక వాదించే వారితో కంటే తప్పు అని తెలిసి కూడా బుకాయించే వారితో స్నేహ బంధం వ్యర్థం అనవసరం నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం ఓపికగా ఎదురుచూడు మరణం చేదు నిజం జీవితం అందమైన అబద్ధం ఇతరులు జాలిపడేలా మనం బ్రతకకూడదు అసూయ పడేలా బ్రతకాలి నేడు కష్టంగా ఉండొచ్చు రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం ఇంకా అద్భుతంగా ఉంటుంది సింహంలా పరిగెత్తాలని అందరికీ కుతూహలమే కానీ సింహం నుండి సైతం తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికే సాధ్యం ఏ బంధంలోనైనా ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గర అవుతాం కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మాత్రం చులకన అవుతాం అడిగి తెలుసుకునేవారు ఐదు నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు అడగని వారు జీవితాంతం అజ్ఞానులుగా మిగిలిపోతారు అవసరాన్ని బట్టి మాట్లాడేవారు ఆపదను బట్టి దగ్గరయ్యేవారు తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మనకి తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు నీ అవసరం ఎవరికీ లేదని ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు ఎందుకంటే బొగ్గో వజ్రం రెండు మట్టిలోనే దొరుకుతాయి రెండు అవసరమే దేని విలువ దానిదే మనసు నిండా కుళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటైంది ఈ రోజుల్లో మనుషులకి ఎవడో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు నీ జీవితం నీకు విలువైనదే విలువలు లేని విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థం అవుతుంది నిన్ను ఒకరు వద్దనుకున్నప్పుడు నీవు కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి లేకపోతే నిన్ను కాళ్ళ కింద చెప్పులా చూస్తారు గుర్తుపెట్టుకో దేనికి భయపడకుండా ముందుకెళ్తూ ఉండండి పడిపోతే నేర్చుకోండి ఎదిగితే ఇతరులకు నేర్పించండి ఎప్పుడైతే మీ స్థాయిని పెంచుకోవడానికి ఎదుటివారి స్థాయిని తగ్గించి మాట్లాడుతారో ఆ క్షణమే ఎదుటివారి దృష్టిలో నీ స్థాయి పాతాలానికి దిగజారిపోతుంది ఎదుగుతున్న వాడిని ఎప్పుడు తొక్కాలనుకోకండి అది మొక్కైనా లేక మనిషైనా సరే కొంచెం ప్రోత్సహించి చూడండి ఏదో ఒకరోజు మీకు నీడనిచ్చే స్థాయికి ఎదుగుతుంది నమ్మిన వాళ్ళని కొట్టడానికి ఏ ఆయుధం అవసరం లేదు నమ్మకం మీద కొడితే చాలు సాక్ష్యం లేని గాయం కనపడని దెబ్బ కొట్టేయొచ్చు మనం లోపలికి తోసే పదార్థాలు రుచిగా ఉండాలని కోరుకునే మన నాలుక మనం బయటికి తోసే మాటల విషయం గురించి ఆలోచించదు ఎందుకనో నీవు ఎప్పుడు ఓడిపోతావా నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే ఎక్కువగా నీ వాళ్ళు అనుకునే వారే ఎదురు చూస్తారు దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది పైసల విలువ పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది మనకు కొన్ని దెబ్బలు నొప్పిని మాత్రమే కాదు బలాన్ని కూడా తెలిసేలా చేస్తాయి నోరు మూసుకొని నిశ్శబ్దంగా ఉన్నట్లయితే అడ్డమైన వ్యాధులు కాదు అడ్డమైన సమస్యలు కూడా రావు ఇలా ఉంటేనే కావాలి అనిపిస్తే దానిని ఇష్టం అంటారు ఎలా ఉన్నా కావాలి అనిపిస్తే దానిని ప్రేమ అంటారు నీవు మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించు ప్రాణాలే కాదు మాటలు కూడా జీవించే ఉంటాయి మన లైఫ్ ప్రశాంతంగా ఉండేది రెండే రెండు చోట్ల ఒకటి తల్లి గర్భంలో రెండోది భూగర్భంలో ఒక మనిషి చనిపోతే తాను వాడిన మంచం బట్టలు అన్నీ బయటపడేసే జనం అతను సంపాదించిన డబ్బులు బంగారం బయటపడేయరు ఎందుకో మీకు నిజం తెలుసుకునే అంత ఓపిక లేకపోతే నిందించే హక్కు కూడా మీకు లేనట్లే నీవు ఆలోచిస్తూ కూర్చుంటే అద్భుతాలు జరగవు లేచి ఆచరిస్తేనే అద్భుతాలు జరుగుతాయి నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పటి నుండి నీ అసలైన పతనం ప్రారంభం అవుతుంది కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది నీవంటే విలువలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది నీకు అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకో తప్పులేదు కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు మనం ఎప్పుడూ నిత్య విద్యార్థిగా ఉంటేనే లైఫ్లో ఉన్నత శిఖరాలను అధిగమిస్తాము అన్నీ మనకే తెలుసు అనుకుంటే అక్కడే ఉండిపోతాము నువ్వు పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు అలవాటు అయితే అదుపు చేసుకోవడం కష్టం కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించడం కష్టం కాదు మనం చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్ను వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది ఈ లోకం మనీ మీద నడుస్తుంది అంతేకాని మనిషి మాట మీద కాదు మీరు ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది కొందరు మాటలు ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నోడికి విన్నోడికి బాధ అర్థమయ్యేలా సమాధానం చెప్పి తీరాలి తప్పు జరిగినప్పుడు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే కానీ తప్పును సమర్థించకూడదు మనిషి అన్న వాళ్ళు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటారు మనసున్న వాళ్ళు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు నీ సౌందర్యం యవ్వనం అన్నీ అదృశ్యమవుతాయి నీ సంపద జీవితం మాయమవుతాయి కానీ నీవు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి నీ పుణ్యఫలం రక్షిస్తుంది నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది విజయమే జీవితం కాదు ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే లైఫ్ అంటే టైం అనేది మనుషులను మార్చదు కానీ టైం గడిచే కొద్దీ మనుషుల అసలు నేజం బయటకు తెస్తుంది మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు అన్నింటికీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్